హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎం అకాడమీ. యాక్చువల్లీ చిన్నగా ఒక స్కూల్లో ఒక 23 మంది అమ్మాయిల్ని ఓకే ఒక యూజర్ మాన్యువల్ ప్రాజెక్ట్ చేసి ఒక 100 మంది స్టూడెంట్స్కి స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ అట్లీస్ట్ స్కూల్ లెవెల్ కానీ రికగ్నిషన్ ఇద్దామని స్టార్ట్ చేసిన ప్రాజెక్టు ఏ టీమ్గా అయ్యి ఈరోజు సంగడిగుంటాలో వీ హీన్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నా కళ అది, కానీ వచ్చేవాళ్ళ కళ అలాగే ఉండాలి కదా. ఒక్కొక్కరి కళ ఒక్కొక్కరికన్నా పెద్ద పెద్దగా ఉంటుంది. ఓన్లీ సంగడిగుంటలు మాత్రం చేయాలనుకుని స్టార్ట్ చేసిన కళని ఈరోజు ప్రపంచం మొత్తం 7 ఖండాలకి మన ఏ టీమ్ని తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యి ఓకే ఒక టీమ్ని కట్టుకుంటూ మన స్టూడెంట్స్ ఇచ్చిన ప్లాన్లో మనందరికీ సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది ఉన్నారు, అందరు పరిచయం చేయలేము కాబట్టి ఎవరు మనతో యాక్టివ్గా ఉన్నారో, కొంతమంది వస్తారు వెళ్తుంటారు, ఎవరు మనతో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో మాత్రం మనం పరిచయం పెట్టుకుందాం. ఎవరు మనకి లీగల్గా ఉన్నామో వాళ్ళతో పరిచయం పెట్టుకుందాం. ఇప్పటి నుంచి మన అకాడమీకి వచ్చిన ప్రతి ఒక్కరు పరిచయం మీకు ఉంటుంది, అలాగే వెళ్ళిపోతే వాళ్ళ పరిచయం ఉంటుంది. ఎందుకు వచ్చారు వాళ్ళు, ఎవరు, ఏంటి, ఎందుకు వెళ్ళిపోతారని కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. బికాస్ ఏ టీమ్ ఇస్ ఎ సెలబ్రిటీ టీమ్. టుడే ఆర్ టుమారో వీఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్. ఓకే, నౌ వీ హ్యావ్ 2 డైరెక్టర్స్. వన్ ఈజ్ మిస్టర్ ఆనంద్ మూర్తిజీ. ఓకే, 1 మినిట్, నేను వస్తాను. ఓకే, ఈ ఈస్ కంప్లీటెడ్ ఇస్ బిఎస్సి అండ్ సర్వమంగళాదేవిజీ బీకామ్. ఓకే, సో ఆనందమూర్తి ఈజ్ ఏ సేల్స్ డైరెక్టర్. ఎలా సేల్స్ చేయాలి, ఏం చేయాలి అనేది డైరెక్ట్ చేస్తారు. అలాగే మనం సర్వమంగళాదేవి ఈజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ కంపెనీ. సో వీళ్ళిద్దరి గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాళ్ళే ఆన్సర్ చెప్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ట్రుత్. సత్యమేవో చేస్తే ప్లాన్డే కాదు అసలు. నేనేమి ప్లాన్ చేసుకొని చేయను, అందరికి కనిపిస్తుంది. నేను ప్లాన్ చేసుకొని చేస్తే అవతల వాళ్ళు ప్లాన్ చేయలేరు కాబట్టి. సో లెట్స్ గో ర్యాండమ్లీ. సో జాయిన్ అస్ ఫర్ ద ఇంటర్వ్యూ విత్ ఆర్ మేనేజింగ్ డైరెక్టర్స్. 1 by 1 ఒకరిని ఒకరు ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, సో దిస్ ద ఫ్యామిలీ విచ్ ఈస్ సపోర్టింగ్ ద ఏ టీమ్ స్టూడెంట్స్. లెట్స్ గెట్ టు నో హూ ఆర్ దే, వై ఆర్ హియర్, వాట్ డూ దే హ్యావ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యమేవ జయతే ఎం అకాడమీ. ఓకే, టేక్ ఓకే. సో వీ హ్యావ్ ఆనందమూర్తి హియర్, అవర్ సేల్స్ డైరెక్టర్, అండ్ వీ హ్యావ్ సర్వమంగళాదేవి, ఆర్ మేనేజింగ్ డైరెక్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ యూనో ఆపర్చునిటీ టు టేక్ ఇన్ ఇంటర్వ్యూ. మిమ్మల్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఓకే, వితిన్ 5 లెటర్స్ ఆర్ 5 వర్డ్స్, ఐఎమ్ సారీ, ఒక 5 సెంటెన్స్లో మీరు మీ ఇంట్రొడక్షన్ చేయండి. తర్వాత నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. సో వీ కెన్, ఆర్ వ్యూవర్స్ కెన్ నో అండ్ ఆర్ పేరెంట్స్ కెన్ నో ఆర్ ద వరల్డ్ కెన్ నో హూ ఈజ్ వర్కింగ్ హియర్, వాట్ ఆర్ దే డూయింగ్, అన్నీ తెలుసుకోవాలి. తర్వాత నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఓకేనా? ఓకే, జస్ట్ ఓకే. ఇట్స్ నౌ ఆనందమూర్తి. మూర్తి, ప్లీజ్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. తెలుగులో చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి అందరికీ అర్థమయ్యేగా తెలుగు మాట్లాడితే బాగుంటుంది. మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో మొత్తం చెప్పండి. ఓకే, 5 ఇయర్స్. నా పేరు గుమ్మడి ఆనందమూర్తి. నేను ఏఎం అకాడమీలో డైరెక్టర్ ఆఫ్ సేల్స్గా పనిచేస్తున్నాను. ఓకే, సో డైరెక్టర్ ఆఫ్ సేల్స్. ఓకే మూర్తి, మీ సొంత ఊరు ఏది మూర్తి? వినుకొండ. వినుకొండ, ఓకే. మీకు ఏజ్ ఎంత మూర్తి? 46. ఓకే, మీ ఫ్యామిలీ గురించి? సార్, నాకు నాకు వైఫ్, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో నా నెక్స్ట్, నా పక్కన కూర్చున్నటువంటి ఆమె నా వైఫ్. నమస్తే మేడం. ఓకే, పక్కన ఉన్న వాళ్ళు సర్వమంగళాదేవి, మూర్తి సార్ వైఫ్ అనమాట. అలాగే మీకు పిల్లలు సార్? నాకు ఇద్దరు పిల్లలు. ఏం చేస్తున్నారు సార్, పేరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు? ఓకే, మా అమ్మాయి పేరు కీర్తి మనహజ, అమ్మాయి నీట్ లాంగ్ టర్మ్లో ఉంది. అబ్బాయి పేరు సచిత్ సిద్ధార్థ, 8th స్టాండర్డ్ చదువుతున్నాడు ఆక్స్ఫర్డ్లో. ఓకే, వెరీ గుడ్ సార్. సో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సార్? నేను నాది బిఎస్సీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇంతకుముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? నేను చర్చ్ పాస్టర్ చేస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే చర్చ్లో సేవ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు జాబ్ చేసుకుని మిగతా టైంలో చర్చ్లో సేవ చేస్తారు. ఈజ్ ఏ పాస్టర్, ఈజ్ ఏ బైబుల్ ఎక్స్పర్ట్. ఓకే, బైబుల్ గురించి చాలా విషయాలు నాకు నేర్పించారన్నమాట. ఇప్పుడు కూడా సాటర్డే సండే లీవ్ ఉన్నా కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళి ఒక చర్చ్లో సేవ చేస్తారు. చాలామంది యూనో పేద పిల్లలకి మంచి మార్గాలు చెప్తూ ఉంటారు. అలాగే యూనో వాళ్ళకి ఏదైనా సాయం చేయండి అని చెప్పి ఓకే బిజినెస్ చేసే వాళ్ళందరూ అడుగుతుంటారు. ఎప్పుడైతే ప్రపంచం మనకి రెస్పాండ్ చేయదో అప్పుడు మనమే ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలని ఓకే డిసైడ్ అయ్యి ఆయన ఇక్కడ పనిచేస్తూ
డైరెక్టర్ సేల్స్గా ఓకే ఈజ్ ట్రయింగ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. ఇప్పుడు దాకా ఆయన సంపాదించిన ఆస్తి అంటే ఏమీ లేదు, మొత్తం ఏంటంటారు దేవుడు సేవకే అంకితం చేశారు. సార్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మీ ముందు జీసస్ ప్రత్యక్షమైతే మీరు కోరుకునే ఒక్క విషయం చెప్పండి సార్. నేను ఆయనతో పాటు స్వర్గం రావాలంతే. ఆయనతో పాటు స్వర్గం రావాలని కోరుకుంటున్నారంట. ఓకే సార్, ఇంకా ఏం క్వశ్చన్ అడగాలని కూడా నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీకు ఏం అకాడమీకు మీకు ఉన్న బాంధవ్యం మనందరికీ తెలుసు, కానీ ప్రపంచానికి కూడా తెలియాలి. ఇప్పుడు నేనే నా ద్వారానే మీ ఏం అకాడమీకి వచ్చారు. ఓకే, నేనే మిమ్మల్ని ఏదో చేసి ఉద్రేకం చూసి ఏదో ఆ ప్రలోభాలు చూపించి తీసుకొచ్చి ఉంటాను, బికాజ్ ఐఎమ్ ఏ సేల్స్ పర్సన్. సో మీకు ఏం అకాడమీన ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఇక్కడ ఏమనిపిస్తుంది మీకు, ఎలా దీంట్లో ఉన్న చెడు ఏంటి, దీంట్లో ఉన్న మంచి ఏంటి, మీకు ఏం కనిపిస్తే అది ఫ్రాంక్గా మాట్లాడండి సార్. ఇట్స్ ఏ సత్యమేవ జయతే ప్రోగ్రామ్ కాబట్టి, నేను సత్య దీక్షలో ఉన్నాను కాబట్టి శివరాత్రి దాకా, ప్లీజ్ సత్యం మాట్లాడండి సార్. ఓకే, మీరే మాట్లాడాలి, మీ అనుభవాన్ని మాట్లాడాలి సార్. మీరు నన్ను చూసుకొని మాట్లాడవచ్చు, కెమెరా అవసరం లేదు. సో ఫ్లోగా వస్తుంది, ఎందుకంటే కెమెరా ఫియర్ అందరికీ ఉంటుందన్నమాట. సో లెట్స్ టాక్ ఓకే ఫేస్ టు ఫేస్. ఎస్ సార్. సో నాకు 3 ఇయర్స్ బ్యాక్ సార్ నాకు విజయవాడలో పరిచయం యాజ్ ఏ ఆయన కార్ డ్రైవర్గా. సో మేము మాట్లాడుకుంటుండగా సారు ఆయన వ్యూస్ అవి చెప్పారు. సో ఆ తర్వాత 2 ఇయర్స్ కమ్యూనికేషన్ ఉంది, కానీ ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, పెద్దగా రాలేదు అప్పుడు కరోనా సమస్యలు ఏమైనా ఉండడం చేత. ఆ తద్వారి నేను రావడం స్టార్ట్ చేశాను. సో ఆయన నైస్ మ్యాన్, అంతమాత్రమే కాదు ఆయన మంచి టాలెంటెడ్, మంచి జ్ఞానం కూడా ఉంది. సో అనేక మందిని ఆయన వాళ్ళ జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. అలాగే ఇక్కడ 7 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల లైఫ్స్ని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. అలాగే మంచి దేవాలయాన్ని ఇక్కడ కట్టారు. సో ఇది చాలా కామ్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఏమీ ఉండవు. సో పిల్లలు చదువుకోవడానికి బుక్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా ఎదగాలో, వాళ్ళు ఎలా వాళ్ళ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో దాని గురించినటువంటి జ్ఞానాన్ని ఆ పిల్లలకు నేర్పిస్తున్నారు. అలాగే ఎవరు ఇందులోకి వచ్చినా వాళ్ళు కూడా మంచి జ్ఞానం నేర్చుకోవచ్చు, వాళ్ళ లైఫ్లో కూడా చక్కగా ఎదిగి వాళ్ళు మంచి పౌరులుగా ఈ భారతదేశానికి వారు సర్వ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు నాలో ఉన్న కొన్ని చెడులను చెప్పాలి సార్ మీరు, నేను మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మీరు చెప్పాలి సార్. నాకు తెలిసినంత వరకు సార్లో ఎటువంటి చెడు ఏమి లేదు. సారు చాలా చక్కగా మాట్లాడతారు. మనిషిని ఒకవేళ డిప్రెషన్లో ఉన్నా, మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన మాటలను వింటే అది మనకి చక్కగా పనిచేస్తుంది. సో నేను ఫస్ట్ టైం నేను 1 మంత్ తర్వాత నేను ఫస్ట్ టైము టాస్క్ లిస్ట్ పెట్టినప్పుడు నేను చూశాను అక్కడ 4 to 4:00 లేగాలని. కానీ నాకు చెప్పలే సార్ నువ్వు కూడా 4:00 లేగాలని. కానీ నేను నాకు చూసిన తర్వాత అంతకుముందు నేను 4:00 లేగలేకపోయేవాడిని. ఎప్పుడైతే నేను ఆ టాస్క్ లిస్ట్లో ఆ టైం చూశానో, సో నెక్స్ట్ డే నేను ఇమీడియట్గా 4:00 నుంచి నాకు నిద్రపట్టలేదు, నేను లేచాను. సార్తో కూడా నేను పంచుకున్నాను, సార్ మాట్లాడే ప్రతి మాటలో వైబ్రేషన్ ఉంటుంది, అందులో ఎనర్జీ ఉంటుంది, అది మనిషికి మంచి ఉత్సాహాన్ని సంతోషాన్ని ఇచ్చి సో ఎలా ముందుకు వెళ్ళాలో అది తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు డైరెక్టర్ అన్నారు, ఓకే, యాక్చువల్లీ డైరెక్టర్ అంటే శాలరీడా లేకపోతే ఏమో పార్ట్నర్షిప్పా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయాలి సార్ ఇక్కడ, ఎందుకంటే డైరెక్టర్ ఇజే ఏమంటారు శాలరీ కూడా విడిగా ఉంటుంది. యాక్చువల్లీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ అంటే వాళ్ళకి శాలరీ కూడా విడిగా ఉంటుంది, మళ్ళీ లాభం నష్టం కూడా తీసుకుంటారు పార్ట్నర్స్గా ఉంటాయి. బేసికలీ మీరే యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళే హెడ్, నేను వీళ్ళ కింద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే వీళ్ళు చెప్పింది దాన్ని అమలు పరచడానికి ఉన్న ఒక పాత్రం నాది ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొంచెం కంపెనీ స్ట్రక్చర్ అన్ని కంప్లీట్గా అయ్యాక వాళ్ళు చెప్పినట్టు కంపెనీ జరుగుతుంది, బికాస్ మార్కెట్ రీసెర్చ్ చాలా విషయాలు జరుగుతున్నాయి. సో నేను అడగాలనేది సార్, మీరు ఇక్కడ డైరెక్టర్గా మీన్స్ ప్రాఫిట్ బేసిస్ మీద పనిచేస్తున్నారా, లేకపోతే శాలరీకి పనిచేస్తున్నారా, లేకపోతే రెండుకు పనిచేస్తున్నారా? నేను రెండింటికి పనిచేస్తున్నాను. ఓకే సార్, మీ శాలరీ ఎంత కనుక్కోవచ్చా? అవసరం లేదు, బయట వాళ్ళకి మన శాలరీ చెప్పకూడదు అనేది కంపెనీ నియమం ఉంది. సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేశారా కంపెనీకి అనే ఒక డౌట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారని, మీ మీన్స్ పర్సనల్గా. ఓకే, మీరు మీ యాక్చువల్లీ మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరిది ఓకే, కానీ ఒక్కొక్కరు కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. సో మీరు ప్రస్తుతంగా ఈ కంపెనీ మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు సార్? నేను 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను ఓకే
సార్ 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ చేశారు. సార్ ఇస్ ఏ యు నో గ్రేట్. యాక్చువల్ నాకన్నా 10 ఏళ్ళు పెద్దోళ్ళు. చాలాసారి నేను నా దూకుడు వల్ల సార్ని కూడా ఏమంటాను కొంచెం కోపంలో మాట్లాడుంచు ఉండొచ్చు, ఓకే ఏమైనా ఉండొచ్చు, కానీ ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఓకే వచ్చేదాకా ఆయన ఏం నేర్పించాడో అది నేను మీకు చూపిస్తాను, చెప్తే సరిపోదు కానీ ఓకే చూపిస్తాను. నౌ విల్ గివ్ ద మైక్ టు సర్వమంగళాదేవి. నమస్తే మేడం. ఓకే మీరు మీ గురించి పరిచయం చేసుకోండి. మీకు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి ఏమనిపిస్తుందో, ఇక్కడ ఏం జరిగిద్దో, చాలామంది ఎంప్లాయీస్ వచ్చారు పోయారు, ఓకే క్యాటరింగ్ సర్వీస్ తీసుకున్నాము వెళ్ళారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ గురించి, ఓకే ఇక్కడ మేనేజ్మెంట్ చేయడానికి ఏమేమి ఇబ్బందులు వస్తున్నాయి, అవన్నీ మీరు మీ సొంతంగా ఓకే నేను క్వశ్చన్ అడిగే కాకుండా వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ హియర్. ఓకే ఇద్దరు స్టాఫ్ వచ్చారు, మాధవి అని ఒకరు వచ్చారు, శ్రీనిధి అని వచ్చారు ఒకరు, మీన్స్ సారీ రేణుక లక్ష్మి అని వచ్చారు. ఓకే వాళ్ళు వచ్చారు మళ్ళీ ఏమో వెళ్ళిపోయారు. అలాగే క్యాటరింగ్ సర్వీస్ ఇచ్చాము మనం కింద పిల్లల కోసం, మన 10 మంది కోసం, అన్నీ కోసం ఏమని మాట్లాడిచ్చారు, ఏమైంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఎలా ఉంది, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈజ్ యువర్ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మేనేజ్ చేసుకోవడానికి మీ పరిస్థితి ఎలా ఉంది, ఓకే ఫండింగ్స్, అలాగే మీరు ఇన్వెస్ట్ చేశారా, మీరు శాలరీ ఇప్పుడు ఏం అడిగాను సార్ని, అది మీకు ఎలా వస్తుందో అలా చెప్పండి. నర్వస్ అవ్వమాకండి, కూల్గా చెప్పండి. ఓకే ప్లీజ్. నమస్తే అండి, నా పేరు జి సర్వమంగళాదేవి. నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి 2 మంత్స్ నుంచే వస్తున్నాను. నాకు నేను మా హస్బెండ్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. నాకు అంతకు ముందు వరకు నాకు సార్ కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కానీ ఎవరు నాకు తెలీదు. నేను ఇక్కడికి వచ్చి 2 మంత్సే అయింది. బట్ నేను ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్ కొరకు ఉన్న ఇన్స్టిట్యూట్ కాబట్టి, నాకు పిల్లలు ఎదుగుదల నాకు అవసరం కాబట్టి నేను ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో పనిచేయడానికి నాకు హ్యాపీగా అనిపించి నేను కూడా జాయిన్ అవుతానని మా హస్బెండ్ని అడిగి నేను ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఆ తర్వాత మెయిన్గా ఏంటంటే ఇట్లా ఇది కొంచెం ఫాస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నమాట. ఇది ఇక్కడ ఉన్న ఈ పీపుల్కి, ఇక్కడ ఉన్న జనాలకి అందరికీ ఇది అంతగా అర్థం అవ్వదు. అందువలన మేము చేస్తున్న ప్రతి పని అందరికీ కొత్తగా అనిపిస్తుంది, పిచ్చిగా అనిపిస్తుంది. ఆ తర్వాత లెక్క లేకుండా ఉండింది, ఒక వేలో వెళ్ళట్లేదు, ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అన్న కామెంట్స్ చాలా మేము విన్నాము. కాకపోతే ఇది సిటీస్లో ఉండే ప్రాసెస్ కాబట్టి ఇక్కడ వాళ్ళు అందరూ దీన్ని కొంచెం అలవర్చుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో దీన్ని ఎవరు అట్లాగా ఆలోచించకుండా బి పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటున్నాను. తర్వాత పేరెంట్స్కి కూడా నేను ఏమి రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీరున్న సరౌండింగ్స్ని బట్టి, తర్వాత మీకు తెలిసిన వాళ్ళని బట్టి, మీరు తెలుసుకున్న స్టడీస్ గురించి అంతవరకు మాత్రమే కాకుండా ఇంకా కొంచెం ఫర్గా ఆలోచించాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను నా హస్బెండ్ ఇద్దరం కలిపి ఇన్వెస్ట్ చేసాము 1 లక్ష రూపీస్. ఆ తర్వాత ఇంకా ఒక ఫర్గా ఇంకా మేము ఏమి ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మేము పెట్టిన ప్రతి ప్రణాళికని మీరు అర్థం చేసుకుంటారని, మీకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు ఫోన్ ద్వారా మాకు కలుసుకొని, లేదా మీరు ప్రత్యేకంగా మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కలుసుకొని మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీరు కూడా మేము చేసే పనిలో భాగస్థులు అవుతారని ఆశిస్తూ మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే అట్ లాస్ట్ మేడం. ఓకే మీరు పూజించే దేవుడు జీసస్. మీకు ఇష్టమైన కలర్ బ్లాక్. ఓకే మీ కూతురుతో మీ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలంటే, ప్రపంచంలో ఒక చోటుకి వెళ్ళాలంటే ఏ చోట ఇష్టపడతారు మేడం? కాశ్మీర్. కాశ్మీర్కి వెళ్ళాలనుకుంటాను. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ అందరూ అనుకుంటారు శివు హిందూ ఫాలో అవుతాడని. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏదే రిలీజన్ ఉండదు. ఓకే మన అన్ని కల్చర్ మీ కల్చర్ మనం వాడుకుంటున్నాము, ఒక మంచి ఫ్యామిలీగా ఉన్నాము. స్లోగా జనాన్ని మమ్మల్ని అర్థం చేసుకుంటారు, ఎందుకంటే సక్సెస్ అయ్యేదాకా ఎవరు అర్థం చేసుకోరు. ఇది నా ఫ్యామిలీ, ఇది నా 7 పిల్లల ఫ్యామిలీ. ఓకే అంటే ఫ్యామిలీ అంటే దిస్ ఇస్ సి ఒక ఇన్స్టిట్యూషన్ అంటేనే ఒక ఫ్యామిలీ లాంటిది. మా అన్న లాంటి వాళ్ళు, మా వదిన లాంటి వాళ్ళు, ఓకే అలా ఉంటుంది. ఓకే మన మధ్య వంద ఉంటుంది. అలాగే ఇప్పుడు మన పని మంచి లక్ష్మి వస్తుంది, ఓకే ఆమె కూడా బాగా పనిచేస్తుంది. ఇద్దరు మంచి ట్రైనర్లు వచ్చారు సార్, మనకి నేర్పించండి అన్నీ నేర్పిస్తామని చెప్పి. వాళ్ళు హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళు సి ఇప్పుడు నేను 22 అవర్స్ పనిచేస్తాను,
నా స్టూడెంట్స్ 14 to 15 hours వర్క్ చేస్తారు, కాలేజ్కి వెళ్తారు, చదువుతారు, ఇవన్నీ చేస్తారు. పొద్దున్న అందరూ అలా కెపాసిటీ ఉండదు, ఎందుకంటే యోగా చేయట్లేదు కాబట్టి. అందరూ యోగా చేసి ఓకే యోగా నేర్చుకొని ఫిట్నెస్గా ఉంటే అవుతుంది. డబ్బు ఈరోజు వస్తుంది, రేపు వెళ్తుంది. ఓకే, వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సర్వ్ సంగడిగుంట. సంగడిగుంటకి ఏదైనా గొప్పది ఇచ్చి ఏడు నుంచి వెళ్తామని చెప్తూ మీ అందరికీ మాటిస్తున్నాము. సత్యమేవ జయతే, జై హింద్, జై ఆంధ్ర. థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ మూర్తి ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ సర్ మంగళాదేవి, విష్ ఆల్ ద బెస్ట్. మీరు కోరుకుందాన్ని మీరు దొరకాలనుకుంటున్నాను. మీ దేవుడితో స్వర్గంలోకి వెళ్ళకుండా ఆ స్వర్గాన్ని ఇక్కడ తీసుకురావాలని నా ప్రార్థనే. ప్లీజ్ మీరు చర్చ్లో అది ప్రేయర్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా, డెఫినెట్లీ. ఇంకేమైనా అడగాల? నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాల? నో సార్. ఓకే, నా సపరేట్ ఇంటర్వ్యూ విత్ మై ఎంటైర్ టీమ్ ఆన్ శివరాత్రి. ఓకే, వెయిట్ అండ్ వాచ్ టు నో వాట్ ఆర్ మై ప్లాన్స్, వేర్ ఎమ్ ఐ గోయింగ్. అంత తలరాత దేవుడు ఆజ్ఞ లేకుండా ఏమి జరగదంట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఆయన పర్మిషన్ అనుకోండి, లేకపోతే నేను రాసింది అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, జాయిన్ అస్, లర్న్ అండ్ గ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఆంధ్రా.